नमस्कार आरबीके चैनल की स्वागत ई रोजु अभ्युदरेतल परिचय कार्यक्रम की मन्यम जिल्ला मक्कुव मंडलम मक्कुव ग्रामानिकि चेंदिन श्री मेरुगुपोयिन श्रीनुबाबु गारु मन आरबीके स्टूडियोकि वच्चि उन्नारु। वीरु एत्तुमेडललो वंग पंटनु सागु चेस्तू अधिक लाभालनु तीसुकुंटू तोटि रैतुलकु आदर्शंगा निलुस्तू उन्नारु। मुंदुगा आरबीके स्टूडियो मरियु आरबीके चैनल नुंडि नमस्कारालु। नमस्ते अंडि श्रीनुबाबु गारु, मीरु वंग ए रकम वेस्तुन्नारु? वंग वच्चिंदि मनं अक्षय 30 अंडि। ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారు? ఒక ఎకరంలో పెట్టడం జరిగిందండి। ఎకరాకి వంగ నారు ఎంత కావాల్సి ఉంటుంది? మనకి వంగ వచ్చి వివిధ పద్ధతుల్లో నాటుతుంటారండి, కొద్దిగా దగ్గరగా నాటుకుంటూ ఉంటారు చాలా మంది। మనం వచ్చి ఇప్పుడు ఖాళీగా నాటుకుంటే సస్యరక్షణ ఈజీగా ఉంటుంది, కాయకోతలు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం దూరంగా స్పేస్ ఇచ్చి నాటుకోవడం జరిగిందండి। మొక్కలు కూడా బలంగా దృఢంగా ఉంటాయని చెప్పేసి मन ये पद्धति नाटे मूडू इंटू नागड़ पातम जरिंदी पेट जी मन को पोल में मन की मूड वेल मोकल जरिंदी रकम वंग पट कल परम कल परम सर की 150 रोज वरक उ నాటిన ఎన్ని రోజులకు మన కాప్ మొదలవుతుంది? మనకి 50 రోజులకి కాప్ తీసుకోవడానికి రెడీగా ఉంటుందండి। 35 రోజులకే పోతుకు వస్తుంది, కానీ 50 రోజులకు మనకి కటింగ్ వస్తుంది। వంగలో ఎత్తుమడల ద్వారా సాగు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? ఎత్తుమడలు వంగలో అంటే మన రైజింగ్ బెడ్స్ మనకి ఏమవుతుందంటే అండి, తడి పెట్టినప్పుడు మావి కొంచెం చిత్తడి నేలలు తడి ఎక్కువ ఉంటుంది, మొక్క వేరు వ్యవస్థ దెబ్బతినకుండా తడి మాత్రమే తగులుతుందండి, మిగిలిన నీరు ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్ అంతా మళ్ళీ ఆ మనం ఇచ్చిన కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోద్దండి। అందుకని రైజింగ్ బెడ్స్ ఏర్పాటు చేసుకుంటే రూట్ వ్యవస్థ దెబ్బతినకుండా మొక్క మనకి కాపు వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి। మీకు నీటి సదుపాయం ఏంటండి? నీటి సదుపాయం వచ్చేసరికండి అందరిలాగే మనం పొర్లు కట్టుకుని పారించుకునే వ్యవస్థలోనే చేస్తున్నామండి। అందుకనే మనకి ఈ రైజింగ్ బెడ్స్ కానీ బోదులు మధ్యలో ఏర్పాటు చేసుకోవడం కానీ జరిగిందండి। ఇప్పుడు వంగ నారు నాటుకోవడానికి ముందుగా నేలని ఏ విధంగా సిద్ధపరచుకుంటారు, ఎత్తుమడల్ని ఎలా వేసుకుంటారు ఒకసారి వివరించండి। మొదటగా మనం మంచి దుక్కు చేసుకొని వీలైతే మేకల మందలు గాని గొర్రెల మందలు గాని ఉన్న వాళ్ళు పశువులు ఎక్కువ పశువులు ఉంటే పశువులను అందులో మందలు కట్టుకోవడం గాని, లేదంటే ఈ మూడు లేనప్పుడు పశువుల గత్తం ఒక 4 నుంచి ఒక 5 ట్రాక్టర్లు తోలుకోవడం గాని చేసుకోవాలి। తర్వాత దాన్ని మెత్తగా ఒక 2-3 దుక్కులు దున్నుకున్న తర్వాత మీకు అంతగా ఇంకా కొంచెం పెద్ద పెద్ద బెడ్లు ఉన్నాయి అనుకుంటే మీకు రైజింగ్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడానికి బాగోలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే కల్టివేటర్ మన రోటావేటర్ సాయంతో మెత్తగా దున్నుకోవాలి। దున్నుకున్న తర్వాత మనుషులతో సాయంతో మనకి లైన్ కట్టుకుని లైన్ వెంబడి రైజింగ్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలి, లేదు మిషనరీ ఉన్నవాళ్ళు మిషనరీతో రైజింగ్ బెడ్స్ కూడా చేసుకోవచ్చు। చేసుకున్నప్పుడు మీకు రేపొద్దుట నీళ్లు వస్తాయి, వర్షాలు పడ్డా మీకు మొక్క నాణ్యతగా కాపునిస్తుంది। మొక్కలు నాటుకున్న తర్వాత నీటి తడిలు ఎప్పటి నుంచి మొదలు పెడతారండి? మొక్క నాటుకోక ముందే ఒక రోజు ముందే నీటి తడి ఇచ్చుకోవాలండి। బెడ్స్ రైజింగ్ బెడ్స్ ఏర్పాటు అయిపోయిన తర్వాత మనం నీటి తడి ఇచ్చుకోవాలండి। ఇచ్చుకున్న తర్వాత మరుసటి రోజు 24 గంటల తర్వాత పొలంలో నీరంతా పోయిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు పెండి మిథాలిన్ స్ప్రే చేసుకోవాలండి కలుపు మొక్కలు మొలవకుండా। పెండి మిథాలిన్ స్ప్రే చేసుకున్న తర్వాత ఆ వాళ్ళకి మనం ఆ పని పూర్తి చేసుకుని తెల్లవారి మనుషులను పెట్టుకుని మొక్కలు తెచ్చుకుని నాటుకుంటూ కొంచెం నాటిన మొక్కకి కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటుకోవాలి రైజింగ్ బెడ్స్ పైన। ఇప్పుడు వంగ పంటలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి, ఇప్పుడు మొక్క నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు మనం ఎరువులు వేయటం అనేది మొదలు పెడతారు? ఆ ఎరువులకు వచ్చేసరికి మనం వంగ తోటలో మనం ఆల్రెడీ పశువుల గత్తం వేస్తాము, సూపర్ ఫాస్ఫేట్ వేస్తాం కాబట్టి ఒక 15 రోజుల వరకు మొక్క నిలదొక్కునే వరకు మనం వెయిట్ చూడాలి। వెయిట్ చూసిన తర్వాత వీలైతే ఈ లోపల చెదలున్న ప్రాంతం కానీ విరివిగా చీమలు కానీ లేదంటే ఏదైనా మొక్కని డిస్టర్బ్ చేసే క్రిమికీటకాలు ఉన్న పరిస్థితుల్లో కానీ కొంచెం క్లోరోపైరిపస్ కానీ లేదంటే చెదల నివారణ కోసం డస్ట్ పౌడర్లు కానీ ఇలాంటివి 2-3 రోజున మళ్ళీ మనం వాటర్ కుచ్చనలు పోసుకోవాలి తడిపి కట్టడం మానేసి, అప్పుడు ఆ వాటర్తో పాటు మొక్క మొదల్ని మనం పోసుకున్నట్టయితే డ్రాప్ అవుట్స్ రాకుండా
ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు మనం మొక్కను నిలదొక్కుకోవడానికి ఛాయిస్ ఇచ్చి 15 రోజుల తర్వాత మొదటి ఎరువుని ఇచ్చుకోవచ్చు. అప్పుడు కాంప్లెక్స్ వైపు చూడాలి మనం, యూరియాని తగ్గించుకోవాలి. ఇప్పుడు నీటి తడులు ఎలా ఇస్తారు, నీటి తడుల గురించి? మనం నీటి తడులు చెప్పుకోవాల్సి వస్తేనండి, వంగకు వచ్చేసరికి బలమైన వేరు వ్యవస్థ కలిగిన మొక్క అండి, అంత బలహీనమైంది కాదు. మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా చేను పరిశీలించుకుంటూ ఉండాలి. నీటి ఎద్దడి అవసరమైనప్పుడు మాత్రమే మనం మొక్కకి తడి ఇవ్వాలి. ఎక్కువ తడి మాత్రం కాయదండి, ఎక్కువ తడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బరువైన నెలలో అయితే 15 రోజుల వరకు కూడా తడి కాస్తుందండి. మరీ వేసవిలో మే నెలలో అయితే 12-13 రోజులు తడి పెట్టుకోవాలి. కానీ లేదు అతి తేలికైన నెలలు, ఎర్ర నెలలు లాంటివి అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కువ శాతం ఒకసారి రేటు వ్యవస్థ మెరుగుపడ్డ తర్వాత, కాపుకి వచ్చిన తర్వాత తక్కువ తడులు మాత్రం తీసుకుంటుందండి. ఆయా భూములను బట్టి తడులు ఇచ్చుకోవాలండి. వంగ పంటలు ఆశించే పురుగుల గురించి, వాటి నివారణ గురించి ఒకసారి. సస్యరక్షణకు వచ్చేసరికి అండి మనకి 3 రకాలండి. పురుగులు వచ్చేసరికి కొమ్మ తొలుస్తాయండి, కాయ తొలుస్తాయి. మొదట్లో లేత మొక్క అప్పుడు కాయలు ఉండవండి, అప్పుడు కొమ్మలు తొలుస్తుంటాయి, అప్పుడే కొమ్మలు చేరిపోతుంటాయండి. మన రైతులు ఏం చేస్తారంటే, ఒకసారి పాతిన తర్వాత కాయ వచ్చే వరకు సస్యరక్షణ తీసుకోరండి. ఆ కాయ వచ్చే వరకు సస్యరక్షణ తీసుకోకపోతే కొమ్మలు చేరిపోయిన పురుగు లార్వా దశ నుంచి వివిధ దశలకు వెళ్ళిపోయిన తర్వాత అది కంట్రోల్ అవ్వదండి, కొమ్మ పుచ్చిపోయి ఇరిగిపోతూ ఉంటుంది. అయితే ఇంకా కొత్త కొమ్మలు రావండి, రసం పీల్చేసుకుంటూ ఉంటుంది, అక్కడే ఉండి పిప్పు కింద నవ్విలేస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి స్థాయి నుంచి మనం ఏదైతే నాటేమో ఆ స్థాయి నుంచి కూడా నిత్యం పొలంలో తిరుగుతూ పరిశీలించుకుంటూ ఉండాలి. వీలైతే ఒకళ్ళిద్దరు మనుషులు కూడా పెట్టుకోవాలి. వాళ్ళు ఏంటంటే నిత్యం పరిశీలిస్తూ ఏదైనా గుడ్లు కనిపించడం కానీ, లేదంటే పురుగులు కనిపించడం కానీ చేసినప్పుడు ఆ లార్వా దశలోనే వాటిని చేతితో తీసి నులిపేసుకుంటూ ఉండాలి. రెండోది వీలు కానప్పుడు విరివిగా మన ప్రకృతిలో ఎక్కువ శాతం పురుగులు ఒక్కొక్క నెలలో ఒక రకంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అటువంటి స్టేజ్లో గ్రీన్ లేబుల్కి సంబంధించిన, అంటే గ్రీన్ లేబుల్కి సంబంధించిన కొంతమంది రైతు సోదరులకి అర్థం కాకపోవచ్చు, అతి తక్కువ సాంద్రత కలిగింది అంటే మానవాళికి హాని చేయింది, మన ప్రకృతికి హాని చేయింది, పశుపక్షాదులకి హాని చేయింది. అంటే ఆ ఒక్క పురుగు కొడితే ఆ ఒక్క పురుగే చచ్చిపోద్దండి, మిగిలి ఏం చనిపోవండి. అటువంటివి గ్రీన్ లేబుల్ పెస్టిసైడ్స్ అంటారు. అటువైపు మనం ఆలోచించుకుని వాటిని మనం స్ప్రేయింగ్ చేసుకోవడం ద్వారా ఈ పురుగుని అరికట్టుకోవాలండి. మనకి అటువంటి కెమికల్స్కి వచ్చేసరికి పైనోసాడ్, ప్యూపాండమైడ్, ఎమామెక్టిన్ బెంజేట్ ఇటువంటి మందులు. మనకి రసం పీల్చే పురుగులు పెడితే చాలా ఎక్కువగా ఉంటుందండి. రసం పీల్చే పురుగులకు వచ్చేసరికి ఈ పచ్చదోమ, తెల్లదోమ ఇవి 2 రకాలుగా ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే వైరస్ని మోసుకెళ్లే కారకాలుగా ఉంటాయి ఇవి. కాబట్టి వైరస్లకి మందు కొట్టడం కాదండి, మొదట రసం పీల్చే పురుగుల్ని మనం నిర్మూలించుకోవాలి. దానికి కూడా మనం గ్రీన్ లేబుల్ మందుల్ని, థైఫ్లోమైడ్ అటువంటి మందుల్ని, ఎస్టామిఫైడ్ ఇటువంటివి మనం వాడుకోవాలి. అంతేకాకుండా సోలార్ ట్రాప్స్, లైట్ ట్రాప్స్ కూడా ఈ మధ్యకాలంలో వంగలో చాలా బాగా పనిచేస్తున్నాయి. అవి కూడా గవర్నమెంట్ వారు కూడా విధిగా సబ్సిడీలో కూడా అందిస్తే మా రైతు సోదరులందరూ వాటిని కూడా వినియోగించి తద్వారాగా కెమికల్ లేని పంటల్ని ప్రజలకు అందించడానికి చూస్తారని మనం చేసుకుంటాం. వంగ తోటలో ఎటువంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయంటే వాటి నివారణకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తెగుళ్ళు అనేసరికి వేరుకుళ్ళు, మొదలకుళ్ళు, ఆకులపై మచ్చలు ప్రధానంగా వస్తుంటాయండి. మచ్చలు అంతగా ప్రధానంగా ఇబ్బంది పెట్టకపోయినా ఏరుకుళ్ళు, మొదలకుళ్ళు బాగా ఇబ్బంది పెడతాయండి. ఏరుకుళ్ళని, మొదలకుళ్ళని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రథమ స్థాయిలో కాంటాఫ్ లాంటిది వాడుకోవచ్చండి. ఆప్రాక్సిక్లోరైడ్, అట్టారా ఇటువంటి మందుల్ని మనం పిచికారీ చేసుకుంటూ మొదలకుళ్ళు, ఏరుకుళ్ళు రాకుండా ఎప్పుడు ఏరు వ్యవస్థ అనేది సజీవంగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? ఎకరాకి 14 నుంచి 15 టన్నులు వస్తుందండి. పంటకాలం మొత్తం కలిపితే మనకు ఖర్చు ఎంత ఉంటుందండి, ఆదాయం ఎంత వస్తుంది? మనకి ఖర్చు లెక్కేసుకునేసరికి అండి, మన ప్రొడక్షన్ ఎంత ఉంది, మనం పెట్టుబడి ఎంత పెట్టాము, మనం ఏ రకంగా మార్కెట్ చేసుకున్నాము,
ఏ రకంగా మనం సస్యరక్షణలు తీసుకున్నాము, మన పంటని ఏ రకంగా వినియోగదారులు కోరుకున్నారు అనే దాని మీద కూడా మన ఒక రాబడి ఆధారపడి ఉందండి. మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తుంటారండి? మా మార్కెటింగ్ వచ్చేసరికి లోకల్ మార్కెట్ అండి. వంగ సాగు గురించి మరియు సస్యరక్షణ గురించి మార్కెటింగ్ విధానాలు సలహాలు సూచనలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.